ఓ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, పెళ్లి తర్వాత జీవితాన్ని విలాసవంతంగా గడపాలనుకున్నాడు. కానీ ఇవన్నీ జరగాలంటే చేతి నిండా డబ్బులుండాలి. కష్టపడి డబ్బులు సంపాదించాల్సింది పోయి అడ్డదారి తొక్కాడు. ఓ బాలుని కిడ్నాప్ చేసి 1 కోటి రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కిడ్నాపర్కు 1 కోటి రూపాయలు ఇచ్చారా? బాలుడేమయ్యాడు? అతని పేరు కార్తిక్ గౌడ్. కర్నూలు జిల్లా ఆదూనిలో ఉంటాడు. ఓ అమ్మాయిని ప్రేమించి ఇంట్లో విషయం చెప్పాడు. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకుని దర్జాగా బతకాలనుకున్నాడు. కాని పెళ్లి ఖర్చులకు, ఆ తర్వాత జీవితాన్ని గడిపేందుకు కావలసిన డబ్బులు లేకపోవడంతో కిడ్నాప్ డ్రామాకు స్కెచ్ చేశాడు. తనకు తెలిసిన వాళ్లలో బాగా డబ్బులున్న వాళ్లు ఎవరా అని ఆలోచించి గుడ్డేకల్ వీధికి చెందిన మిర్యాల మంజునాథ్ కుమారుడు వెంకటసాయిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేశాడు. కిడ్నాప్ అంటే మాటల ఒకరి వల్ల కష్టం. అందుకే ముగ్గురు స్నేహితుల సాయం తీసుకున్నాడు. 8వ తరగతి చదువుతున్న వెంకటసాయిని ఓ రోజు కలిశాడు. తెలిసిన వ్యక్తే కావడంతో ఆ బాలుడు కార్తిక్ వెంట వెళ్లాడు. 2-వీలర్ పై వెంకటసాయిని తీసుకెళ్లిన కార్తిక్ తన స్నేహితులు శశికుమార్, వీరేష్ లకు అప్పగించాడు. ఈ ఇద్దరు బాలుణ్ణి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తీసుకెళ్లారు. అక్కడ తమ స్నేహితుడు వినయ్ సాయంతో ఓ గదిలో బంధించారు. ఆ తర్వాత బాలుడు తల్లిదండ్రులతో బేరసారాలు మొదలుపెట్టారు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఊరంతా వెతికారు. స్నేహితులు బంధువుల దగ్గర ఆరా తీశారు. ఎక్కడా బాలుడి జాడలేదు. పోలీసులను ఆశ్రయించారు. ఇందులో కిడ్నాపర్ల నుంచి బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చింది. మీ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మేమే. మా దగ్గర క్షేమంగా ఉన్నాడు. 1 కోటి రూపాయలు ఇస్తే విడిచిపెడతాం, లేదంటే చంపేస్తామని బెదిరించారు కిడ్నాపర్లు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఫోన్ కాల్ విషయాన్ని పోలీసులకు వివరించారు. పోలీసులు వెంటనే కిడ్నాపర్లను పట్టుకునేందుకు 3 బృందాల్ని రంగంలోకి దించారు. కిడ్నాపర్ల ఫోన్ కాల్స్ ట్రేస్ చేశారు. డబ్బులు ఇస్తాను రమ్మని కిడ్నాపర్లను ఆదోనికి రప్పించారు. చాకచక్యంగా 4 అరెస్ట్ చేశారు. తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు కావలసిన డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశానని ప్రధాన నిందితుడు కార్తిక్ ఒప్పుకున్నాడు. అతనికి సహకరించినందుకు అతడి 3 స్నేహితులు కటకటాలు పాలయ్యారు. ఒక ఆటో మరియు ఒక బైక్ సహాయంతో కళ్యాణ దుర్గం తీసుకెళ్లి అక్కడ దాచిపెట్టి అక్కడిని తర్వాత వీళ్ళు వాళ్ళ ప్లాన్, ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారము ఈయన మంజునాథ్ భార్య అయిన వాసు ఈ క్రైమ్లో ఉపయోగించిన 2 వెహికల్స్, ఒక ఆటో మరియు 2 మోటార్ బైక్లు, మొత్తం ముద్దాయిలకు చెందిన 3 సెల్ ఫోన్స్ అన్నీ కూడా సీజ్ చేసి ఈ వెంకట సాయిని ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. మొత్తం ముద్దాయిలు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 4 కటకటాల్లోకి పంపిన పోలీసులు వారి నుంచి 2 స్కూటర్లు, ఓ ఆటో, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కిడ్నాప్ వ్యవహారం కర్నూలు జిల్లాలో సంచలనంగా మారింది. డబ్బుల కోసం కక్కుర్తిపడ్డ ఆ యువకుడు ఇప్పుడు ప్రేమ పెళ్లికి దూరమయ్యాడు.